నమస్తే, నా ప్రభాత కమలంకు స్వాగతం. హలో అండి, నేను మీ రమ్య. సాంబయ్య తమ్ముడు మరదలు యాక్సిడెంట్లో చనిపోతే వారి పాప కళ్యాణిని తీసుకొచ్చి పెంచుతుంటాడు. సాంబయ్య భార్య ముత్యాలకు కళ్యాణిని తీసుకురావటం ఇష్టం ఉండదు. ఇంట్లో పనంతా ఆ కళ్యాణితోనే చేయిస్తుంటుంది. భోజనం కూడా పాసిపోయిన అన్నం పెడుతుంది. కళ్యాణి కోపంతో గుడిలోకి వెళ్ళి కూర్చుంటుంది. సాంబయ్య కళ్యాణిని ప్రేమగా చూసుకుంటూ నృత్యం నేర్పిస్తుంటాడు. ఇంతవరకు మొదటి రెండు భాగాల్లో జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా ఈ మూడో భాగంలో ఏముందో చూసేద్దాం రండి. ముందు రెండు భాగాల లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. అలకల్లు వదిలే మా అలివేలు మంగా, అలకలా నవ్వింది బంగారు తల్లి, పరోషింపజేసింది మా బంగారు బొమ్మ. ఆశీర్వాదం తీసుకోమ్మా. శుభం పోయా. మరి అన్నయ్యో, నా దేవుళ్ళు నీకు ఎప్పుడు ఉంటాయమ్మా. అబ్బా, మా చిట్టి తల్లి కోపం పోయింది, మా ఇల్లు కలకలాడింది. ఇంటికెళ్దామమ్మా. అలాగే నాన్న. వెళ్ళొస్తామండి. అలాగే వెళ్ళొస్తాం బాబు. ఏమిటి, నా బంగారు కొండ ఇంకా నిద్రపోలేదా? రా తల్లి, కూర్చోమ్మా కూర్చో. ఏమిటి తల్లి ఈవేళ ఎప్పుడు వచ్చావు? నేనెవరు నానా? నేను, నువ్వు నా బంగారు కొండవి, నా బిడ్డవమ్మా. మరమ్మా? అమ్మంటే అమ్మా. నీకు నాకు ఈ ప్రపంచంలో అందరికీ మన దేవాలయంలో ఉండే అమ్మవారు, ఆ అమ్మే మన అమ్మ. సుందరి కొడనా? ఒక్క సుందరికేమిటి, అందరికీ, సమస్త ప్రకృతికి ఆ మహాశక్తే తల్లి. యమ్మ కొడనా? యమ్మవారు నన్ను తిట్టమందా? లేదు తల్లి, నిన్నెవరూ ఏమీ అనకుండా ఉండడానికే అమ్మవారు ఈ నాన్నను నీకు ఇచ్చింది. అమ్మా కళ్యాణి, ఈ నాన్న అంటే నీకు ఇష్టమే కదూ. బోల్డ్ అంత ఇష్టం. నా తల్లి, నా తల్లి, నా బంగారు తల్లి. ఎందుకు అట్లా అడిగా? ఎందుకంటే ఈ నాన్న చెప్పినట్టు వింటావా? ఓ వింటా. అయితే అమ్మ తిట్టిందని, అన్నయ్య కొట్టాడని ఎప్పుడు ఏడవకూడదే. నాకు ఏడుపు వస్తుంది. మరి నాన్న మాట వినవు? వింటాను. అయితే అమ్మ ఏమన్నా ఏడవకూడదు, సరేనా? సరే నాన్న. ఎవరేమన్నా సరే పట్టించుకోకుండా నీ మనసును కడకలగ్గనం చేయాలి. అర్థమైందా అమ్మ? అంటే ఏంటి నాన్న? అంటే నీకు తెలియకుండానే నీలో నాట్యకళ దాగుందన్నమాట. నాట్యం అంటే నాకు ఇష్టం. అందుకే నిన్ను చూసి అమెరికా అత్తయ్య మామయ్య ఎంత మెచ్చుకున్నారని. వాళ్ళెవరు? వాళ్ళెవరంటే ఆ రోజు ఏటు ఒడ్డున నీ నాట్యం చూసి మెచ్చుకున్నారే వాళ్లే. అమెరికాలో ఉద్యోగం చేసి ఇక్కడ స్థిరపడ్డారు. ప్రతి శ్రీరామనవమికి ఉత్సవాలు చేయిస్తుంటారు. ఈ శ్రీరామనవమికి నీ నాట్యం కూడా పెట్టిస్తున్నారు. వాళ్ళకి పాపాయి లేదా? లేకే ఓ బుల్లి పాపాయి ఉంది. అబ్బో, చాలా పొద్దుపోయింది తల్లి. నిద్రపో తల్లి, నిద్రపో. నా బంగారు తల్లి అలిసిపోయింది. పాట పాడతాను, నిద్రపోవాలి. కొండ మీద చందమామ కో అంటే పలికింది. జానకి వరుణి, జానకి వరుణి.
కళ్యాణి, యువర్ పెర్ఫార్మెన్స్ సూపర్బ్, రియల్లీ సూపర్బ్. నీ నాట్యం మన దేశానికే పరిమితం కాకుండా దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరు తెచ్చుకోమ్మా. లుక్ కళ్యాణి, ఐ విల్ డెఫినెట్లీ సెండ్ యూ టు అమెరికా. మీ మావయ్య చెప్పినట్టు నువ్వు తప్పకుండా అమెరికా వెళ్ళాలమ్మా. ఈ అవకాశం కాదనకమ్మా. లేదు నాన్న, మీ ఆరోగ్యం కూడా బాగోలేదు, మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. చైతన్య, నువ్వైనా నచ్చ చెప్పు కళ్యాణికి. కళ్యాణి, ఇంతమంది పెద్దలు చెప్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించవు? అయినా నాన్న నీ వయసులో వదిలిపెట్టి ఎలా వెళ్ళను. చూడు కళ్యాణి, మాస్టర్ విషయం నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం తప్పకుండా అమెరికా వెళ్ళాలి. చూద్దాంలే. కళ్యాణి, మా అందరి మాట వినమ్మా. అవునత్తయ్యా, జానకి ఏది కనబడితే.